माजी शासन सभ्यु तुमकट नरसारे गापना चैरम पैन मन पालकवर्ग पैन असत्त आरोप निराधार आरोप नैन वक्ोर्ड पद षटर्बड़ कटिस्ना अभी वो दाखिल प्रूव चे दिन सिद्ध अभी ग्राम गड्ढ लैंड वालक उन्नकोदी लैंड दादापू 70% लैंड 70% भूमि रोड बैंडिंग उन्नकोदी दाने वाल मूड ना षटर कट्क पार्टी కేసీఆర్ గారు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించగల అప్పుడు కనబడలేదా కేసీఆర్ గారు ఏం పరిపాలన చేస్తున్నారు కేసీఆర్ గారు నాయకత్వంలో 2014 లో తెలంగాణ వచ్చిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో కేసులు కార్పణ్యాలు కక్షలు అక్రమాలు అన్యాయాలు ఇవల ఇవ అన్ని కూడా తగ్గినాయి మీ ఆయనలో 5 ఏళ్ల క్రైమ్ రికార్డు దిద్దాం ఇవల కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైమ్ రికార్డు దిద్దాం మీరు అందర్నీ రాజకీయంగా హింసించారు మానసికంగా హింసించారు కక్ష సాధింపు చర్యలు చేపట్టారు ప్రశ్నిస్తున్నా దీని మీదనే ఒకవేళ నా మీద ఆరోపణల్ని మీరు ప్రూవ్ చేయకపోతే మీరు మాట్లాడనే అన్ని కూడా తప్పులేని నేను భావించాల్సి వస్తుంది మీరు మాట్లాడనే అన్ని కూడా ఆ అవస్థవాలని నేను భావించాల్సి వస్తుంది కాబట్టి నా మీద ముఖ్యమంత్రి గారు చేసిన మీద చేసినటువంటి ఆరోపణల్ని దమ్ముంటే నిరూపించాలి నిరూపించలేని పక్షంలో బహిరంగంగా ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగుంట నరసారెడ్డి గారు అత్యంత అసత్యమైనటువంటి ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రంతి నాయకుల మీద ఒక బురద తల్లేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది నరసారెడ్డి గారికి నేను సూటిగా ఒకే ఒక ప్రశ్న వేయదలుచుకున్నా నరసారెడ్డి గారు మీ సచ్చీలత ఏమిటో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలనేటువంటి బాధ్యత గనుక మీకు ఉంటే మీకు దమ్ముంటే 2009 నుంచి ఇవాల్టి వరకు జరిగినటువంటి గజ్వేల్ నిన్నాయపల్లిలో కాఫీ ఫ్యాక్టరీ అన్యాయకరంగం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే మీ చరిత్ర అంతా కబ్జాల చరిత్రమే అది ప్రజలందరికీ తెలుసు మీకు దమ్ముంటే ఏడికి విచారణ రమ్మంటారో నేను రెడీ ఉన్నా మీరు రండి అని చెప్తున్నా నేను మీరు ఎక్కడికి వస్తే అక్కడికి నేను మీ చిట్టాపత్రం మొత్తం తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాను మీరు అన్యాయక్రాంతం చేస్తారా నేను అన్యాయక్రాంతం చేస్తున్నా ప్రజల ముందు వెళ్దాం ప్రజలే కదా గొప్పలు ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరి చరిత్ర ఏందనేది